हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल। दिस इज सुरेश। वीडियो अच्छे तेलुगु मीडियम इंग्लिश मीडियम इधर के उपयोगपड़ती मैक्सिमम तेलुगु मीडियम में एक्सप्लेन चाहिए ट्राई चाहिए तेलुगु मीडियम वालू विना अच्छे फ्रेंड्स प्रीवियस वीडियो में मनम असल वेस्ट अंटे एंटी वेस्ट अने विधा जनरेट अभी एन रकल वेस्ट वाट कल दुष्प्रभावालु अने डिस्कसा सो इक वरक मैं डिस्कस जरिए डायग्रामेटिक रिप्रेजेंटेशन प्रीवियस वीडियो एक्सप्लेन चैसा सो मेर कीडियो चूड़क पैनते डिस्क्रिपन लिंक इस्ताना और वीडियो चूसन तरह चूँगी एक्व अर्थम हो फस्ट लेकिन फस्ट टाइम वीडियो चूस अर्थम अवाना टाइम पड़ती अंदर मोदी चूसक टाइप बेस्ड क्लासीफिकेसन वेस्ट अने टाइप्स परम चूसक ये विधा क्लासीफाई चार एन रखा क्लासीफाई चार वाट विधानी అనేటువంటి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికంటే ముందు మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఫర్దర్గా కూడా మన ఛానల్లో డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్, అదేవిధంగా ఎస్ఎస్టీ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి క్లాసెస్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాసెస్ మీద అన్ని సబ్జెక్ట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఫర్దర్గా వచ్చేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానివ్వండి, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ జాబ్స్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా వస్తాయి కాబట్టి సో ఛానల్ కి అయితే కనెక్టెడ్ గా ఉండండి. ఇంకా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేటువంటిది అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే గార్బేజ్ టైప్ బేస్డ్ క్లాసిఫికేషన్ లో మొట్టమొదటి ఏంటిది అన్నట్లయితే గార్బేజ్. ఒకసారి చూడండి, గార్బేజ్ వేస్ట్ ఇంక్లూడ్ యానిమల్ అండ్ వెజిటేబుల్ వేస్ట్ జనరేటెడ్ ఫ్రమ్ కిచెన్ కుకింగ్ సర్వింగ్ ఆఫ్ ఫుడ్ స్లాటర్ హౌసెస్ మార్కెట్ రిఫ్యూజ్. అసలు గార్బేజ్ వేస్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అన్నట్లయితే మెయిన్గా వెజిటేబుల్ వేస్ట్ జనరేటెడ్ ఫ్రమ్ కిచెన్. మన కిచెన్లో ఇచ్చినటువంటి యూస్ చేసినటువంటి వెజిటేబుల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఏదైనా ఒక వెజిటేబుల్ కట్ చేసినప్పుడు మొత్తం కూడా మనం యూస్ చేయము, సో ఆ మిగిలిపోయినటువంటి దాన్ని అయితే పడేస్తాం. సో దాన్ని అదేవిధంగా కుకింగ్ సర్వింగ్ ఆఫ్ ఫుడ్స్, కుకింగ్ చేసేటప్పుడు కొంచెం మిగిలిపోయినటువంటి ఐటమ్స్, అదేవిధంగా సర్వింగ్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు కొంతమంది కొన్ని రెస్టారెంట్స్లో మీరైతే మేజర్గా చూస్తుంటారు సగం దీన్ని సగం అయితే వదిలేస్తుంటారు, అటువంటి వేస్ట్ ఫుడ్స్, అదేవిధంగా స్లాటర్ హౌసెస్ నుంచి ఉంటాయి, తర్వాత మార్కెట్ రిఫ్యూజ్, ఇవన్నీ కూడాను గార్బేజ్ వేస్ట్ కింద పరిగణిస్తారు. మీకు ఎట్లా అంటే రేపు ఎగ్జాంపుల్ ఇచ్చేసి రికగ్నైజ్ ది వన్ విచ్ కమ్స్ అండర్ గార్బేజ్ వేస్ట్ అంటారు. ఇక్కడ కింద ఇవ్వమైనటువంటి వాటిలో గార్బేజ్ వేస్ట్ పరిధిలోకి వచ్చినటువంటి దానిని ఒక దానిని గుర్తించండి అని అడుగుతారు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో. సో ఇటువంటివి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దీస్ వేస్ట్ కంటైన్ ఫుడ్ ట్రెసిబుల్ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ ప్రొడ్యూసెస్ స్ట్రాంగ్ ఆర్డర్ దట్ అట్రాక్ట్స్ ర్యాట్స్ వెర్మిన్స్ ఫ్లైస్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్ అండ్ సో దే రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ డిస్పోజల్. ఈ వేస్ట్ అనేటువంటివి ఒక స్ట్రాంగ్ స్మెల్ అయితే జనరేట్ చేస్తాయి. ఈ స్మెల్ ద్వారా ఏం జరుగుతుందంటే ఎలుకలు, ర్యాట్స్ అంటే ఎలుకలు, అదేవిధంగా ఈగలు మరియు ఇతర ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో చీమలు దోమలు ఇట్లాంటివన్నిటి కూడా వీటిని అట్రాక్ట్ చేసేటువంటి ఒక స్మెల్ని అయితే ఇవి రిలీజ్ చేస్తాయి వేస్ట్ అనేటువంటివి. సో వీటిపైన ఒక స్ట్రాంగ్ అటెన్షన్ అయితే ఉండాలి, అదేవిధంగా హ్యాండ్లింగ్ మరియు వాటి యొక్క డిస్పోజల్ ప్రాసెస్ అయితే తెలుసుకొని ఉండాలి. సో వాటిని ఏ విధంగా జనరేట్ అవుతుంది కదా, సో వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా డిస్పోజల్ చేయాలి అనేటువంటి మెషర్స్ అయితే ఫాలో అప్ అవ్వాలి. నెక్స్ట్, రబ్బిష్ గురించి అయితే చూడండి ఒకసారి. రబ్బిష్ అంటే ఏంటి, సాలిడ్ వేస్ట్ అరైజింగ్ యాజ్ రిజల్ట్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కమర్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ ఎక్స్క్లూడింగ్ గార్బేజ్ అండ్ యాషెస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రబ్బిష్. రబ్బిష్ అంటే ఏంటి, సాలిడ్ వేస్ట్ అరైజింగ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, హౌస్ హోల్డ్స్ యొక్క రిజల్ట్ ద్వారా, అదేవిధంగా కమర్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ ఎక్స్క్లూడింగ్ గార్బేజ్ అండ్ యాషెస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రబ్బిష్. దే ఆర్ క్యాటగరైజ్డ్ ఇన్ టు కంబస్టిబుల్ అండ్ నాన్ కంబస్టిబుల్ వేస్ట్. రబ్బిష్ అనేటువంటిది వచ్చేసి రెండు విధాలుగా క్యాటగరైజ్ చేయబడతారు, కంబస్టిబుల్ అండ్ నాన్ కంబస్టిబుల్ వేస్ట్ లాగా. కంబస్టిబుల్ వేస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ రబ్బిష్ అండ్ రెఫ్యూజ్ దట్ క్యాన్ బి ఇన్సినరేటెడ్ టు ఫ్లేమ్స్ ఎట్ 1400 to 1500 degrees Fahrenheit విచ్ ఇన్క్లూడ్స్ లీవ్స్ ప్లాంట్స్ క్లాత్స్ పేపర్ లెదర్ రబ్బర్ గ్రాసెస్. ఇవన్నీ కూడాను కంబస్టిబుల్ కింద అయితే ఉంటాయి. నాన్ కంబస్టిబుల్ వేస్ట్ ఆర్ క్యారెక్టరైజ్డ్ యాజ్ వేస్ట్ దట్ కెనాట్ బి ఇన్సినరేటెడ్ ఆన్ ఫ్లేమ్స్ ఎట్ 1400 to 1500 Fahrenheit అండ్ దట్ ఇంక్లూడ్స్ గ్లాస్ మెటల్స్ ప్లాస్టిక్ మ్యాటర్ మెటీరియల్ స్టోన్స్ ఆటో పార్ట్స్. ఇక్కడ వచ్చేసి మీకు మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే రబ్బిష్లో కంబస్టిబుల్ వేస్ట్కి నాన్ కంబస్టిబుల్ వేస్ట్కి తేడా ఏంటి అన్నట్లయితే, కంబస్టిబుల్ వేస్ట్ అనేటువంటివి
1400 నుంచి 1500 డిగ్రీల ఫారెన్హీట్లో కాల్చివేసి డిస్పోజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా నాన్ కంబస్టిబుల్ వేస్ట్ అయితే కాల్చివేయడానికి కుదరదు. ఎందుకంటే నాన్ కంబస్టిబుల్ వేస్ట్ కింద ఏమేమి వస్తున్నాయి ఒకసారి చూడండి. గ్లాస్ వస్తుంది, మెటల్స్ వస్తాయి, అదేవిధంగా ప్లాస్టిక్ మెటీరియల్స్, స్టోన్స్ అండ్ ఆటో పార్ట్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ బల్క్ వేస్ట్. వాట్ ఇస్ మీన్ బై బల్క్ వేస్ట్? బల్కి హౌస్ హోల్డ్ వేస్ట్ కన్సిస్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఫర్నిచర్. బల్కి హౌస్ హోల్డ్ వేస్ట్లో ఏమేమి వస్తున్నాయి? హౌస్ హోల్డ్ ఫర్నిచర్ వస్తుంది, అదేవిధంగా అప్లయన్సెస్ సచ్ అస్ స్టోవ్స్, వాషింగ్ మెషిన్స్ అండ్ రెఫ్రిజిరేటర్స్, మ్యాట్రసెస్ అండ్ స్ప్రింగ్స్, రగ్స్, టీవీ సెట్స్, వాటర్ హీటర్స్, టైర్స్, లాన్ మూవర్స్, ఆటో పార్ట్స్, ట్రీ అండ్ బ్రష్ డెబ్రిస్ ఎట్సెట్రా. సో బల్కి హౌస్ హోల్డ్ వేస్ట్ అంటే ఏంటంటే మీకు కిచెన్ హౌస్ హోల్డ్ వేస్ట్, అదేవిధంగా ఇంట్లో వచ్చేటువంటి వేస్ట్ అన్నింటిని కూడాను మామూలుగా జనరల్ వేస్ట్ కింద పరిగణిస్తారు. అయితే బల్కి వేస్ట్ అంటే ఏంటంటే పెద్ద మొత్తంలో ఉండేటువంటివి. మెయిన్గా చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్స్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, మ్యాట్రసెస్ పరుపులు కానివ్వండి, అదేవిధంగా స్ప్రింగ్స్, రగ్స్, టీవీ సెట్స్, వాటర్ హీటర్స్, ఇవన్నీ, టైర్స్, లాన్ మూవర్స్, ఆటో పార్ట్స్, ట్రీ అండ్ బ్రష్ డెబ్రీస్ ఇవన్నీ కూడాను బల్కి వేస్ట్ కింద వస్తాయి. ఎందుకంటే ఇవి పెద్ద మొత్తంలో వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్స్. కమర్షియల్ బల్కి వేస్ట్ ఇంక్లూడ్ ప్యాకేజింగ్ అండ్ కంటైనర్స్ సచ్ యాజ్ కార్డ్బోర్డ్, వుడ్ బాక్సెస్. కమర్షియల్ బల్కి వేస్ట్ అనేటువంటి దానిని గుర్తించండి అంటారు. రికగ్నైజ్ ది వన్ విచ్ కమ్స్ అండర్ కమర్షియల్ బల్కి వేస్ట్ అని చెప్పి అడుగుతారు. సో కేర్ఫుల్గా అయితే వినండి. దాని కింద ఏమేమి వస్తాయి? కార్డ్బోర్డ్, వుడ్ బాక్సెస్, ఫైబర్, ప్లాస్టిక్ అండ్ స్టీల్ డ్రమ్స్, లూజ్ అండ్ బండిల్డ్ పేపర్, బండిల్స్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ ప్లాస్టిక్స్, వైర్స్, ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడాను కమర్షియల్ బల్కి వేస్ట్ కింద వస్తాయి. ఇండస్ట్రియల్ బల్కి వేస్ట్ ఇంక్లూడ్ క్రేట్స్, కార్టన్స్, స్టీల్, ఫైబర్ అండ్ ప్లాస్టిక్ డ్రమ్స్, బేల్స్ అండ్ రోల్స్ ఆఫ్ పేపర్, ప్లాస్టిక్స్ అండ్ టెక్స్టైల్స్, మిస్లీనియస్ మెటల్ ఐటమ్స్. ఇవన్నీ కూడాను ఇండస్ట్రియల్గా వచ్చేటువంటి బల్కి వేస్ట్ కింద పరిగణలోకి తీసుకోవచ్చు. యాషెస్. యాషెస్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఫైన్ పౌడరీ రెసిడ్యూస్, సిండర్స్ అండ్ క్లింకర్స్ అరైజింగ్ ఫ్రమ్ ద బర్నింగ్ ఆఫ్ వుడ్, కోల్, చార్కోల్, కోక్ అండ్ అదర్ కంబస్టిబుల్ మెటీరియల్స్ డ్యూరింగ్ కుకింగ్ అండ్ హీటింగ్ ఇన్ హౌజెస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ అవుటర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఒకసారి తర్వాత స్ట్రీట్ వేస్ట్ గురించి చూడండి. వేస్ట్స్ కంప్రైజింగ్ ఆఫ్ లీవ్స్, డర్ట్, డస్ట్ లిటర్, పేపర్, ప్లాస్టిక్స్ అండ్ అదర్ వెజిటేబుల్ మ్యాటర్ కలెక్టెడ్ ఫ్రమ్ స్ట్రీట్స్, వాక్వేస్, అలేస్, పార్క్స్, బీచెస్ అండ్ వేకెంట్ లాట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ స్ట్రీట్ వేస్ట్. అసలు స్ట్రీట్ వేస్ట్ అంటే ఏంటి? అక్కడ ఉండే అందులో ఏమేమి ఉంటాయి అన్నట్లయితే లీవ్స్, డర్ట్, డస్ట్ లిటర్, అదేవిధంగా పేపరు, ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఇతర వెజిటేబుల్స్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడాను స్ట్రీట్ వేస్ట్ కింద పరిగణిస్తారు. తర్వాత డెడ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో చూడండి ఒకసారి. యానిమల్స్ దట్ డై న్యాచురల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ కంప్రైజెస్ ఆఫ్ డెడ్ యానిమల్ వేస్ట్. అవి న్యాచురల్గా కానివ్వండి, యాక్సిడెంటల్గా చనిపోయేటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో వీటిని డెడ్ యానిమల్ వేస్ట్గా పరిగణిస్తారు. డే ఆర్ కేటగరీ డస్ స్మాల్ యానిమల్స్ సచ్ అస్ క్యాట్స్, డాగ్స్, ర్యాట్స్, రాబిట్స్, పౌల్ట్రీ అండ్ లార్జ్ యానిమల్స్ లైక్ హార్సెస్, కౌస్, గోట్స్, షీప్ ఎట్సెట్రా. డెడ్ యానిమల్స్ ఫేస్ ఆర్ పుట్రెసికబుల్ అండ్ అట్రాక్ట్ ఫ్లైస్ అండ్ అదర్ వెర్మిన్ పోజింగ్ సివియర్ హెల్త్ రిస్క్ టు ద ఎన్విరాన్మెంట్, హెన్స్ దే మస్ట్ బి కలెక్టెడ్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ ప్రాంప్ట్లీ. సో ఈ డెడ్ యానిమల్స్ అనేటువంటివి రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పడిపోవడం ద్వారా చాలా అయితే ఎఫెక్ట్ ఉంటాయి. సో వాటిని తీసుకొని అక్కడ బరియల్ గ్రౌండ్లోకి వెళ్ళి అయితే దాన్ని అయితే డిస్పోజల్ మెథడ్స్ అనేటువంటివి కరెక్ట్గా ఫాలో అయితే చేయాలి. నోట్ అయితే చూడండి ఒకసారి, ఒక ఇంపార్టెంట్ నోట్. హౌఎవర్ యానిమల్ కర్సెసెస్ అండ్ యానిమల్ పార్ట్స్ ఫ్రమ్ స్లాటర్ హౌజెస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డెడ్ యానిమల్ వేస్ట్ అండ్ కన్సిడర్డ్ యాజ్ ఇండస్ట్రియల్ వేస్ట్. స్లాటర్ హౌజెస్ నుంచి వచ్చేటువంటి యానిమల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వీటిని డెడ్ యానిమల్ వేస్ట్ నుంచి కాకుండా ఇండస్ట్రియల్ వేస్ట్గా అయితే కన్సిడర్ చేస్తారు. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్. కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ ఆర్ ది వేస్ట్ మెటీరియల్స్ జనరేటెడ్ ఇన్ లార్జ్ అమౌంట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్, రీఫర్బిష్మెంట్, రిపేర్ అండ్ డిమాలిషన్ ఆఫ్ హౌజెస్, కమర్షియల్ బిల్డింగ్స్, రోడ్స్ అండ్ అదర్ స్ట్రక్చర్స్. దే కన్సిస్ట్ ఆఫ్ ఎర్త్, స్టోన్స్, కాంక్రీట్ బ్రిక్స్, లంబర్, స్టీల్, రూఫింగ్ మెటీరియల్స్, ప్లంబింగ్ మెటీరియల్స్, హీటింగ్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రికల్ వైర్స్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు, క్లియర్గా దీనికి దానికి సపరేట్గా అయితే ఇచ్చేశారు. కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్లో వచ్చేటువంటి వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది,
వాటిలో దాని పరిధిలోకి ఏమేమి వస్తాయి అనేటువంటి దాని గురించి ఇవి. నెక్స్ట్ సీవేజ్ వేస్ట్ మరియు స్లడ్జ్ అనేటువంటి దాని గురించి అయితే చూడండి. సెటిల్డ్ సాలిడ్ కాంపోనెంట్స్ రెసిడ్యువల్ ఆర్ సెమీ సాలిడ్ మెటీరియల్స్ దట్ ఆర్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ సీవేజ్ వేస్ట్. ది రా అండ్ ది ట్రీటెడ్ సీవేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫ్రాక్షన్. ది సీవేజ్ వేస్ట్ కంటైన్స్ పుట్రెసిబుల్ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ మే కంటైన్ ప్యాథోజన్స్ మస్ట్ బి డిస్పోజ్డ్ ఆఫ్ వితౌట్ డిలే. ఉన్నటువంటి వాటినైతే ప్యాథోజన్స్ కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఎటువంటి లేట్ చేయకుండా వెంటనే డిస్పోజ్ చేయాలి. నెక్స్ట్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ డ్యూ టు దేర్ వెర్సటైల్ ప్రాపర్టీ ఆఫ్ బీయింగ్ లైట్ డ్యూరబుల్ ఈజీ టు మౌల్డ్ అండ్ ఎకనామికలీ హ్యాస్ ఇన్వేడెడ్ ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. Likewise, they are generated as waste from almost all sectors that includes అవి ఎందులో ఎందులో ఉంటున్నాయి ప్లాస్టిక్స్ అనేటువంటి ఒకసారి చూడండి. అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ గుడ్స్, హౌస్ హోల్డ్, హెల్త్ కేర్, హోటల్ అండ్ క్యాటరింగ్, ప్యాకేజింగ్, టెలికమ్యూనికేషన్స్, ఎయిర్ అండ్ ట్రావెల్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కూడాను ప్లాస్టిక్స్ని కలిగి ఉన్నటువంటి ఇండస్ట్రీస్గా మనం చెప్పొచ్చు. ఇంకా ఇతర ఇండస్ట్రీస్ కూడా అయితే ఉంటాయి. ప్లాస్టిక్స్ డ్యూ టు ఇట్స్ నాన్ బయోడిగ్రేడబుల్ నేచర్ ఆర్ నౌ కన్సిడర్డ్ ఎ సీరియస్ థ్రెట్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ప్లాస్టిక్స్కి నాన్ బయోడిగ్రేడబుల్ నేచర్ అనేటువంటిది అయితే ఉంటుంది. సో దీనివల్ల ఇదేమవుతుందంటే ఎన్విరాన్మెంట్కి ఒక థ్రెట్ లాగా మారిపోయింది. ప్లాస్టిక్ వేస్ట్ ఇంక్లూడ్ క్యారీ బ్యాగ్స్, బాటిల్స్, ప్లేట్స్, స్పూన్స్, గ్లాస్ వేస్ట్, గ్లాసెస్, గ్లోవ్స్, బాక్సెస్, సిరంజెస్, క్యాథెటర్ ట్యూబ్స్ అండ్ సర్జికల్ ఐటమ్స్. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వేస్ట్లో కలిగేటువంటివి. రికగ్నైజ్ ది వన్ విచ్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అని అంటారు. ప్లాస్టిక్ వేస్ట్కి పరిగణలోకి వచ్చేటువంటి ఒక దాన్ని గుర్తించండి అని అడుగుతారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా దాని కిందకు వస్తాయి. నెక్స్ట్ వన్ మైనింగ్ వేస్ట్. సో ఫ్రెండ్స్ దీని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. మీకు ఈ వీడియో అర్థమైందా లేదా అనేటువంటిది అయితే కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అప్పుడే మీరు మన ఛానల్కి సంబంధించి ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి అన్ని క్లాసులు కూడా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది.